హలో అండి అందరికీ. ఇవాళ వీడియోలో గురువుగారు ఈ విధంగా మాట్లాడారు, మీరు చూసుంటారు కదా. మొన్నటి వరకు అది ఒక ఇష్యూ వరకు అయితే జరిగింది, ప్రస్తుతానికి గురువుగారు దాన్ని వదిలేశారు. ఇప్పుడు మీరెందుకు అక్క గురువుగారి గురించి మాట్లాడుతున్నారు, మీరేమైనా వెనకేసుకొని వస్తున్నారా అంటే, నేనేం వెనకేసుకో రావట్లేదండి. మంచి చెప్పినప్పుడు ఎవరైనా కూడా వినాలి కదా. గురువుగారు చెప్పేదాంతా ఒక్క అబద్ధం ఉందేమో, చెప్పండి చూద్దాం. ఆయన చెప్పే విషయాలన్నీ కూడా మంచి విషయాలే. ఆయన ప్రూఫ్తో కూడా వీడియోస్ పెడుతున్నారు కదా, ఇది ఇట్లా ఇట్లా మంత్రాలు చేసే వాళ్ళని, దొంగ పూజలు చేసే వాళ్ళని, పిచ్చి పిచ్చి గురూజీలని వీళ్ళని నమ్మద్దు అని గురువుగారు చెప్తున్నారు. సూక్ష్మం ఏమిటో, అబద్ధం ఏమిటో గమనించండి. మీరు పిచ్చి పిచ్చి వాటికంతా పూజలు చేపించుకొని ఎవరినంటే వాళ్ళని నమ్మి, బాబాలను నమ్మి మోసపోకండి అనేసి గురువుగారు చెప్తున్నారు. ఇప్పుడు ఆయన కొన్ని సంవత్సరాల అనుభవం ఉంది, ఆయన నమ్మడంలో తప్పే ఉందండి. చెప్పండి, నేను ఆయన వెనకేసుకునే వస్తానండి. ఎందుకు అంటే నేను స్వప్న గారిని కూడా తప్పనట్లా, మన స్వప్న గారు చెప్పారు ఏమని, ఉప్పు దీపం గురించి చెప్పారు. ఆవిడ వాడిన ప్రమిదలోనే ఉప్పు దీపం అయితే పెట్టారు. నేను అట్లే అనుకున్నావు, అలా అంటే ప్రతిసారి కొత్త ప్రమిద కొనాల్సిన అవసరం లేదులే, ఉండి ఉప్పు దీపం అంటే వాడిన దీపంతోనే ఉప్పు దీపం పెట్టుకోవచ్చేమో అని నేను కూడా అనుకున్నా. అంటే అది తప్పే కదా, అది గురువుగారు ఏం చేశారు, అలా వాడకూడదు అని చెప్పారు. అంటే దాని విషయం తెలుసుకొని పూజ చేయమని చెప్పేసి స్వప్న గారి గురించి కూడా చెప్పారు. అందులో తప్పే ముందు చెప్పండి, స్వప్న అక్క అంటే నాకు ఇష్టమే, నేను ఆవిడ వీడియోస్ చాలా బాగా ఫాలో అవుతాను. కానీ ఆవిడ చేసింది చూసారా, ఉప్పు దీపం అనేది వాడిన పరిమితిని మళ్ళీ వాడారనమాట, అది తప్పు. ఆ తప్పును గురువుగారు చెప్పారు, అందులో తప్పే ముంది. అందువల్ల గురువుగారిని మనం ఎంకరేజ్ చేయాలి అండి. ఎందుకు అంటే ఇలాంటి తెలియని విషయాలు ఆయన చెప్తున్నారు. మన ఒక మాతాజీ కూడా చేతులు కర్పూరం మిగిలించారు అంటే అంత సైన్స్ అనమాట. జనాభాకు చూసే వాళ్ళకి ఆమె ఏదో చేసిందిలే అన్నట్టుగా అంటే గురువుగారు చెప్పేది అదే అనమాట. మంత్రాలను నమ్మద్దు, మీరు ఏదైతే నమ్ముకుంటారో తప్పుగా చేయకుండా చేసే పూజ అయినా కరెక్ట్గా చేయండి అని చెప్పి గురువుగారు అయితే చెప్తున్నారనమాట. నాకు అది బాగా నచ్చింది. నేను కొన్ని సంవత్సరాల నుంచి గురువుగారి వీడియోస్ కూడా చూస్తూనే ఉంటాను, టీవీలో వచ్చేటప్పుడు చూస్తూ ఉంటాము, యూట్యూబ్లోనూ చూస్తూ ఉంటాం. మంచి విషయాలు చెప్పినప్పుడు ఎవరైనా కూడా వినాలి కదండి. ఈరోజు కూడా సత్యభామ గారి గురించి కూడా మాట్లాడారు, అంటే నిన్న వీడియోస్లో కింద కామెంట్స్లో వచ్చాయన్నమాట. స్వప్న గారి గురించి మాట్లాడేటప్పుడు కింద కామెంట్స్ కూడా సత్యభామ గారి గురించి కూడా వీడియోస్ ఒకసారి చేయండి మీరు అంటే గురువుగారు ఆ వీడియోస్ అన్నీ చూశారంట. చూసి ఆ వీడియోలో ఏం తప్పు ఉంది, ఆమె సమాజానికి ఉపయోగపడే వీడియోసే చేస్తూ ఉంది కదా అనేసి ఆమెను మెచ్చుకున్నారు గురువుగారు. అంటే మనం చేసే పద్ధతులు వేరే ఉంటాయి, వాళ్ళు చేసే పూజా పద్ధతులు వేరే ఉంటాయి అని చెప్పి గురువుగారే ఒప్పుకున్నారు. అన్నీ మనకు తెలియాలని లేదు కదా, ఆయన ఒప్పుకుంటున్నారు కదా. నాకు నాకు అన్నీ తెలియవు, కొన్ని నాకు తెలుసు. అంటే మన సైడ్ జరిగే పద్ధతులు ఈయనకు తెలుసు, వాళ్ళది కృష్ణ పూజకు సంబంధించిన వాళ్ళు కదండి. అటు సైడ్ పద్ధతులు ఎట్లుంటాయో మనకు తెలియదు. ఇప్పుడు స్వామి గురువుగారు చెప్పారు ఏమని, మనము ఉదయం వేసిన ఒత్తులు సాయంకాలం వెలిగించకూడదు అని చెప్పేసి గురువుగారు చెప్పారు. వాళ్ళ పూజలో ఉదయం చేసిన ఒత్తులు సాయంకాలం చేసుకోవచ్చు అని అటుపక్క వాళ్ళు ఉండొచ్చు అని చెప్పేసి కూడా అంటున్నారనమాట. గురువుగారు ఒప్పుకుంటున్నారు, ఎటు సైడ్ వాళ్ళ పూజలు అటు సైడ్ వాళ్ళలాగా ఉంటాయి. ఇప్పుడు ఆవిడ దాంతో నేను ఏం తప్పు చేస్తున్నాను, ఆవిడ కూడా అంతే కదండి. ఎవరన్నా తప్పు చేశారు అంటే సత్యభామ గారు కూడా ఖచ్చితంగా అడుగుతారు, మీరు వాళ్ళ వీడియోస్ చూడండి, నేను కూడా ఆ వీడియోస్ చూస్తాను. ఆవిడ కూడా ఏముంటుంది, హంగు ఆర్భాటాలు వద్దు, అప్పులు చేసుకొని పూజలు చేయకండి, చిన్న చిన్న పూజారులు నమ్మకండి. ఆవిడ కూడా ప్రమోషన్స్ అస్సలు చేయదు, మీరు చూడండి వీడియోస్లో. పిచ్చి పిచ్చి వాటికంతా ప్రమోషన్ చేయదు. ఇప్పుడు జాతకాలు చెప్తాము అని చెప్పేసేసి జ్యోతిష్యాల గురించి నిన్న ఒక వీడియో కూడా పెట్టారు గురువుగారు. నాకు మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నేను చెప్పిన నెంబర్కి కాల్ చేశారండి మీరు, అది మీరు మోసపోతారండి. వాళ్ళు ప్రమోషన్కి డబ్బులు తీసుకుంటారు, మీరు ఇప్పుడు అది మీరు వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు, వాళ్ళు చెప్పే వీడియోస్ నమ్మి మీరు ఏమంటారు, వాళ్ళు చెప్పిన నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు 5,000, 10,000, 20,000 పూజలకి వ్రతాలకి అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బు వాళ్ళు కొట్టేస్తారు. అలా మోసపోవద్దనే కదా గురువుగారు చెప్తున్నారు, ఇందులో తప్పేముంది. అందువల్ల గురువుగారికి నేనైతే సపోర్టే చేస్తానండి, ఎందుకంటే మంచి చెడ్డ తెలిసిన ఆయన, పెద్ద ఆయన, ఒక మాట చెప్పడంలో తప్పేముంది. కానీ కొంతమంది ఏంటంటే ఆ మాట అన్నప్పుడు తీసుకోవటం లేదు. ఆయన ఒక మాట చెప్పారు, సారీ సార్ ఇంకోసారి మేము చేయము అంటే ఆయన వాళ్ళని ఏం అనట్లేదు, ఆయన ఏం వాళ్ళేం టార్గెట్ ఏం చేయట్లేదు కదా, ఎవరిని కూడా గురుగారు టార్గెట్ చేయట్లేదు. మీరు మంచిగా వ్లాగ్స్ తీసుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి, ఆయన పట్టించుకోవట్లేదు. పూజల విషయంలో ఇలాగా స్వామీజీల విషయంలో ఆయన కొంచెం గట్టిగా ఉన్నారనమాట. తెలిసి తెలియని నాలెడ్జ్తో వీడియోస్ అయితే చెయ్యొద్దు, మీకు తెలిస్తేనే చెప్పండి. ఇందులో తప్పేముందండి, ఎందుకంటే ఇప్పుడు గుడికి వెళ్తాం మనం, బాగుండాలనే కదా గుడికి వెళ్తాము. ఆ వెళ్ళడం దాంతోనే తప్పు తప్పుగా చేస్తే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి.
మీరు చేసేదే తప్పు పని చేస్తుంటే ఎవరు ఒప్పుకుంటారు? ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే కొంతమంది అడుగుతారు, కొంతమంది అని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏమన్నా కామెంట్స్ పెట్టినా కూడా ఒకేసారి ఇంకోసారి చేయమని మీరు చెప్పారు అనుకోండి, వాళ్ళు మీ జోలికి ఎందుకు వస్తారు? మీరు ఏదైనా తప్పు చేస్తే తెలుసుకుంటారనే గురువుగారు కూడా చెప్తున్నారనమాట. నేను ఏదో ఆయనకు భజన చేస్తున్నానని మీరు అనుకోబాకండి, ఎందుకంటే మనం అంతా చిన్నవాళ్ళం, వాళ్ళు పెద్దవాళ్ళు ఏది చెప్పినా కరెక్ట్గానే ఉంటుంది. ఇప్పుడు సత్యభామ గారు కూడా చాలా విషయాలు మంచి విషయాలే చెప్తారండి. ఎందుకు అంటే ఆమె ఏంటంటే బ్రాహ్మణులలో పుట్టిన వాళ్ళు, వాళ్ళకి అన్నీ తెలుసుంటాయి, మంచి చెడ్డ ఎట్ట తెలియకుండా ఉంటాయి. ఆవిడ చెప్పేది ఏంటంటే గుడ్డి నమ్మకాలుగా ఏది చేయకండి, ఆవిడ కూడా మంచి ఏదో చెడేదో తెలుసుకొని వీడియోస్ చేస్తారన్నమాట, అందులో తప్పేముంటుంది చెప్పండి మీరే. సత్యభామ గారిని కూడా గురువుగారు మెచ్చుకున్నారు, మీరు చూడండి వీడియోలో కూడా ఒకసారి. కిందకు చాలా మంది కామెంట్స్ చెప్తున్నారు, వీళ్ళని వేసుకొని గురువుగారు మీరు అని చెప్తుంటే ఆయన ఎవరిని టార్గెట్ చేయరండి. ఆయన కంటికి వీడియో కనపడినా లేదా తప్పు వీడియోస్ ఎవరన్నా చేస్తూ ఉన్నా మాత్రమే గురువుగారు స్పందిస్తున్నారు. నేను చూస్తున్నాను కదా గురువుగారి వీడియోస్, నేను చూస్తున్నాను కదా చిరావూరి గారి వీడియోస్, మేము చూస్తున్నాం కదా చాలా రోజుల నుంచి చూస్తున్నాం, మాకు బాగా నచ్చుతాయి. గురుగారు చెప్పిన పనులు కూడా కొన్ని మేము చేసాము, మాకైతే బాగానే ఉంది. అసలు గురుగారు చెప్పిన కాడించి నేను కొన్ని ఆయన చెప్పిన విధంగా పూజ చేసుకోవడం అయితే జరుగుతుంది. కొన్ని మంచి మాటలు చాలా మంచిగా అనిపిస్తాయి. గుడ్డిగా నమ్మకండి అని చెప్పడం అనేది నాకు చాలా బాగా నచ్చిందండి గురువుగారిలో. అవునా కదా? మీరు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.